నాగుల చవితిని ఎలా జరుపుకోవాలి అని వీరి సందేహం నాగుల చవితి పర్వదినం ఏదైతే ఉందో దీన్ని చాలా నియమనిష్టలతో జరుపుకోవడం మనం చూస్తాం మిగిలినటువంటి సమయాలలో ఎక్కువగా మడి ఆచారం ఇలాంటివి పాటించకుండా పర్వాలేదులే అనుకునేటటువంటి వారు కూడా నాగుల చవితి దగ్గరికి వచ్చేటప్పటికీ ఎన్నో రకాలైనటువంటి నియమాలను పాటించడం మనం గమనిస్తూ ఉంటాం సాధారణంగా అందరూ కూడా అంటే ఎవరైతే ఈ నాగుల చవితి జలుపుకోవాలనుకుంటున్నారో అటువంటి కుటుంబాలు ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కూడా ముందు రోజే ఇళ్ళు శుభ్రం చేసుకోవడం అంటే బయటికి వెళ్ళొచ్చి స్నానం చెయ్యకుండా లేదా బయటికి వెళ్ళొచ్చిన బట్టలు ఇంట్లో అలా కలిపేసేటటువంటి వాళ్ళు కూడా వాటన్నింటినీ కూడా దూరంగా పెట్టడం అలా కుదరని పక్షంలో వాటిని పక్కకు పెట్టి మిగిలిన ప్రాంతం అంతా కడుక్కొని శుచిగా ఉంచడం అన్నది రెండు సందర్భాల్లోనే కనపడుతుంది ఒకటి నాగుల చవితి మరొక్కటి శివరాత్రి ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్ళకి వెళ్ళవేసుకోవడం అంటే సున్నాలు అంటే పూర్వకాలం ఇప్పుడు అంత అవసరం లేదు మామూలుగా అలికిన గోడలు ఉండే రోజుల్లో ఇంటికి వెళ్ళవేసుకోవడం అంటే సున్నం వేసుకోవడం అలుక్కోవడం ముగ్గులు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చేసుకుని అయితే దీపావళికి ముందే కొన్ని చేసేసి ఉంటారు కనుక మళ్ళీ వాటిన్నిటిని కొద్దిగా ప్రక్షాళన లాంటివి చేసుకుని చాలా మడిగా నియమంగా ఈ నాగుల చవితిని చూసుకుంటారు ముందు రోజే అంత ఇంత శుభ్రంగా పెట్టుకున్నటువంటి ఇంట్లో నాగదేవతకి ఇష్టమైనటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రసాదాలుగా చేసి కొన్ని కుటుంబాల వారు వారి కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లోనే పాలు పోసుకుంటారు నాగులకి కొంతమంది పుట్టలకి వెళ్ళి పుట్టలో ఉన్నటువంటి నాగుకి పాలు పోసేటటువంటి పద్ధతి కూడా కనపడుతూ ఉంది మిగిలిన పూజలకి ఈ పూజకి ఉండేటటువంటి తేడా ఏమిటంటే ఏ దైవాన్నైనా మనం ఒక పటంలో కానీ ఒక విగ్రహంలో కానీ లేదా ఒక పశువు ముద్దలో కానీ ఉన్నట్టుగా భావించి పూజ చేస్తే ఈ ఒక్క సందర్భంలోనే మనం ఆరాధించే దేవతని కదులుతూ సజీవంగా ఉన్నదాన్ని ఆరాధించడం ఉంది ఇది దీనికి ప్రత్యేకత ఇది ఇంత ప్రత్యక్షంగా మన కంటి ముందు సజీవంగా ఉంటుందేమో నియమాలు ఉల్లంఘిస్తే ఎక్కడ మనకి పొరపాటు కలుగుతుందో దోషం వాటిల్లుతుందో అని చాలా జాగ్రత్తగా నియమాలు పాటిస్తారమ్మా ఈ పుట్టలో పాలు పోయడం అన్నది ఇంట్లో పోసుకునే పద్ధతి ఉంది పుట్ట దగ్గరికి వెళ్ళి పోసుకునే పద్ధతి ఉంది ఎవరైతే పుట్టలో పాలు పోసుకునేటటువంటి పద్ధతి ఉన్నదో అది పుట్ట దగ్గరైనా ఇంటి దగ్గరైనా వారానాడు సాధారణంగా వండిన పదార్థాలు తినరు అలాగే కత్తిపీటతో దీన్ని తరగరు అంటే ఈ రోజుల్లో కత్తిపేట కాదనుకోండి చాకు అంటారు చాకుతోను దేన్ని కూడా ఒక పదార్థాన్ని తరగటం కానీ లేదంటే పొయ్యి వెలిగించి వంట చేయడం కానీ చేయరు కాకపోతే ప్రస్తుత కాలంలో ఇంట్లో ప్రస్తుత కాలం ఏంటి ఎప్పుడైనా ఉపవాసాలు ఉండక్కర్లేదు లేదా ఉండకూడదు అని చెప్పబడిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా పసిపిల్లలు బాలెంతలు గర్భవతులు వ్యాధిగ్రస్తులు వ్యాధి నుండి కోలుకుంటున్నటువంటి వారు బాగా వృద్ధాప్యం ఉండి మందుల మీద ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారే వీళ్ళందరినీ మనం ఉపవాసం చేయొద్దని చెప్తాం కదా అందువల్ల అట్లాంటి వాళ్ళ కోసం వంట చేయవలసి వస్తే చేస్తారేమో కానీ వీళ్ళు మాత్రం వండిన పదార్థాలు తినరు ఈ నియమాలు పాటిస్తారు అయితే కొద్ది మంది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చీకటి పడిన తర్వాత ఆనాడు ఏదో కొంచెం పలాహారం లాంటిది తింటారు అన్నమైతే కాదు నిజానికి అది కూడా తినకుండా నాగదేవతకి సమర్పణ చేసేటటువంటి నైవేద్యాలు కూడా పచ్చివే ఉంటాయి కదా పచ్చి పాలు ఆవు పాలు మామూలు పాలు కాదు ఆవు పాలు ఆ తరువాత పానకము వడపప్పు చలిమిడి ఇంకొక ప్రత్యేకమైనది ఏమిటి అంటే చిమ్మిలి చిమ్మిలి అంటే బెల్లము నువ్వులు దంచి తయారు చేసింది దీన్ని వీటిని నివేదన చేసి వీటినే ఆహారంగా అక్కడ నివేదన చేసిన తర్వాత వీటినే ఆహారంగా తీసుకుని ఇవి తిని ఉండలేను అనుకుంటే పండేదన్నా తీసుకుంటారు ఇలా ఉండి మర్నాడు ఎవరినన్నా నాగదేవతకి ప్రతీకగా వివాహం కానటువంటి ఒటువుని ఇప్పుడు మామూలుగా బ్రాహ్మడికైనా ముత్తైదు కన్నా పెట్టుకోవడం అంటే ఏం చేస్తాం మనం వివాహితుండే పిలుస్తాం ముత్తైదు అంటే వివాహితురాలైనటువంటి స్త్రీ కానీ ఇక్కడ మాత్రం చదువుకుంటూ ఇంకా వివాహం కానటువంటి ఒటువుని పిలిచి భోజనం పెట్టి ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈ నాగులు బ్రహ్మచారులుగానే ఉంటారట అందుకని ఒక బ్రహ్మచారికే భోజనం పెట్టి అప్పుడు ఈ ఉపవాస దీక్ష విరమించడం అనేది కనపడుతుంది ఎక్కువ కుటుంబాల్లో కనపడే పద్ధతి అమ్మ పూజ చేసేది ఈ వటువుని పెట్టుకోకపోయినా భోజనం పెట్టకపోయినా లేకపోతే ఉపవాసం ఉండకపోయినా కూడా పుట్టలో పాలు పోసుకోవడం అన్నది అందరూ తప్పనిసరిగా చేస్తారు జామక్కాయ నివేదం చేయరు జామపండు నివేదం చేస్తారు